2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి ఫలితాలు ఏమిటంటే, మీనరాశికి సంవత్సరం నర నుండి ఏలినాడు శని ప్రారంభమైంది. శని పూర్తిగా బాగాలేడు. ఈ రాశి వాళ్ళు చాలా కష్టపడాల్సిన అవసరం కనపడుతోంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడాలి. ఈ రాశికి బుధుడు ఒక్కడే తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఈనాడు శని వాళ్ళు ఏమి చేయాలంటే, మేము ప్రతి నెలా కూడా ఒక దేవతా పూజ, ఇప్పుడు శని పాశుపతిని చేస్తున్నాం. ఇట మంజుని పాశుపదం, శని పాశుపదం, మహారుద్రం, మరి నవనాగుల పూజ, మరి సర్ప పాశుపదం, ఇట రకరకాల పూజలు ఉంటాయి. ప్రతి నెలలో కూడా అటువంటి పూజల్లో కలవండి. ఎందుకంటే పెద్ద అమౌంట్ కాకుండా మీరు తగినటువంటి అమౌంట్ పెట్టి ఈ మీ గోత్రనామాలతో ఇటువంటి పూజలు చేయడానికి మేము ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా సరే ఇందులో మీనరాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగాలేదు. కాబట్టి మీనరాశే కాకుండా వృషభ తులారాశి వాళ్ళకు కూడా అష్టమ శని ఈనాడు, అట్లాగే మిథున రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఈనాడు. మిథున రాశి వాళ్ళు కానీ, మరి తులారాశి వాళ్ళు కానీ, మరి మీనరాశి వాళ్ళు కానీ ఏలినాడు జరుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా తగినటువంటి పూజలు చేసుకోవాలి. మీ జాతకం చూపించుకోండి. జాతక రీత్యా పూజలు కాక దైవ పూజలు తప్పనిసరిగా చేసుకోవటం అవసరం. మరి ప్రత్యేకించి దైవ పూజలు వేద పండితుల చేత ఇటువంటి కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వాటిల్లో మీరు పాల్గొనండి. అందులో మీ రాశికి ఒక్క బుధుడు తప్పితే 7 గ్రహాలు బాగాలేవు. కాబట్టి అన్ని గ్రహాలు కూడా 120,000 జపం అంటారు. అటువంటి జపం చేయించుకొని హోమం చేయించుకొని ఆ గ్రహాలకి దానం ఇవ్వండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. స్వస్తి.